హాయ్ స్టూడెంట్స్ ఈరోజు వీడియోలో అబ్సెసిక్ ఆమ్లం గురించి నేర్చుకుందాము ఇది ఫోర్ మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్ససిక్ ఆమ్ ఆమ్లాన్ని ఏబిఏ అని అంటారు ఏబిఏ అంటే అబ్సెసిక్ యాసిడ్ మొక్కలలో ఉన్న వివిధ హార్మోన్స్తో పోల్చినట్టయితే ఈ అబ్ససిక్ ఆమ్లానికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఆక్సిన్లు కానీ సైటోకైనిన్లు కానీలిన్లు కానీ ఈ హార్మోన్లు అన్నీ మొక్క ఎదుగుదలకి తోడ్పడుతాయి అంటే మొక్క పెరుగుదలని ప్రోత్సహిస్తాయి కానీ దానికి విరుద్ధంగా ఈ అబ్ససి ఆమ్లము మొక్క పెరుగుదలను నిరోధిస్తుంది అంటే మొక్కల్లోని జీవక్రియలను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది ఒక్కోసారి జీవక్రియలను ఆపేస్తుంది కూడా మొక్క ఎదుగుదలకు అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులు లేనప్పుడు అంటే ప్రతికూల పరిస్థితుల లోపల ఈ ఆమ్లం అనేది విడుదలయ్యి మొక్కల్లోని జీవక్రియలను నిరోధించి మొక్క ఆ ప్రతికూల పరిస్థితులకు తట్టుకునేలా తోడ్పడుతుంది అందుకే దీనిని ప్రతిబల హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ అని అనడం జరుగుతుంది ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల్లో మొక్క తట్టుకునేలా చేసి టాలరెన్స్ అంటే సహనశీలతను పెంచుతుంది అబ్సెసిక్ యాసిడ్ విత్తన అంకురణను నిరోధిస్తుంది అంటే ఒక విత్తనం మొలకెత్తాలంటే అనుకూల పరిస్థితులు కావాలి ఏ ఏంటి ఆ అనుకూల పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత సరియగు ఉష్ణోగ్రత కావాలి తేమ కావాలి వాతావరణం కూడా అనుకూలించాలి ఈ విధంగా అనుకూల పరిస్థితులు లేనప్పుడు విత్తనంని మొలకెత్తకుండా చేస్తుంది అంటే విత్తన సుప్తావస్థని ప్రేరేపిస్తుంది అలాగే మొక్కకు నీరు లభ్యం కానప్పుడు ఈ అబ్ససి కామ్లము బాహ్య చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపిస్తుంది ఈ విధంగా మొక్క యొక్క బాహ్య చర్మంలోని పత్రరంధ్రాలు మూసుకోవడం వల్ల ఆ పత్రరంధ్రాల ద్వారా నీరు ఆవిరి అవ్వదు అంటే బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరగదు ఈ విధంగా నీటి నష్టాన్ని నివారిస్తుంది ఒకవేళ పత్రరంధ్రాలు తెరుచుకొని ఉన్నట్టయితే బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరిగి నీటిలో ఉ మొక్కలో ఉన్న నీరు మొత్తం ఆవిరి ద్వారా వెళ్ళిపోతుంది అలా కాకుండా ఈ అబ్సెసిక్ ఆమ్లం బాల్య చర్మంలోని పత్రరాంధ్రాలు మూసుకోవడం మూసుకునేలా చేయడం వల్ల నీటి నష్టం అనేది నివారిస్తుంది ఈ విధంగా ప్రతికూల పరిస్థితుల లోపల మొక్కను అబ్సెసిక్ ఆమ్లం అనేది కాపాడుతుంది అనేక పరిస్థితుల్లో అబ్సెసిక్ ఆమ్లము జిఏకు అంటే జిబ్బరెల్లిక్ ఆమ్లంకు వైరుధ్యకారిగా అంటే అగెనిస్ట్గా పనిచేస్తుంది అంటే మొక్కల్లో ఏ జీవక్రియలను అయితే జిబ్బరెల్లిక్ యాసిడ్ ప్రేరేపిస్తుందో ఆ జీవక్రియలని అబ్సెసిక్ యాసిడ్ నిరోధిస్తుంది ఉదాహరణకు జిబ్బెరెల్లిక్ యాసిడ్ విత్తన సుప్తావస్థను పోగొడుతుంది అబ్సెసిక్ యాసిడ్ దానికి విరుద్ధంగా విత్తన సుప్తావస్థను ప్రేరేపిస్తుంది ఈ విధంగా అనేక పరిస్థితుల్లో అబ్సెసిక్ యాసిడ్ జిబ్బరెల్లిక్ కామ్లంకు వైరుధ్యకారిగా పనిచేస్తుంది ఈ విధంగా అబ్ససికామ్లం ప్రతికూల పరిస్థితుల లోపల మొక్కల్లోని జీవక్రియలను నిరోధించి మొక్కను కాపాడుతుంది